హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వింటేజ్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ సెలరీ చట్నీ. ఎప్పుడూ తినే రొటీన్ చట్నీలు కాకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా అండ్ హెల్దీగా సెలరీ చట్నీ చేసుకుందాం. దీనికోసం ముందుగా సెలరీ తీసుకొని అవి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న సెలరీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కలుపుకుంటూ ఉండాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఇలా ఫ్రై అయిన సెలరీలో వేపిన శనగ పలుకులు కూడా వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి కలుపుకుంటూ ఉండాలి. అలాగే ఇందులో కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. అంతే, సెలరీ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లబడే వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీలో ఇలా మెత్తగా వేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు చట్నీ పోపేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో 1 ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పోపు చట్నీలో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా అండ్ హెల్తీగా సెలరీ చట్నీ రెడీ అయిపోయింది. ఇది దోశలో, ఊతప్పం, ఇడ్లీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.